ఒకడు తన భార్య మాట పట్టి తన ఒక తల్లిదండ్రులకు విడిచిపెట్టి తినడానికి తిండి కానీ వేసుకోవడానికి బట్టలు కానీ మందులకు డబ్బులు కానీ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమ ఒక బాధని వ్యక్తపరుస్తారు. ఏమనంటే మా కొడుకు మాకు మర్చిపోయాడు అని తల్లిదండ్రులు తమ ఒక బాధని వ్యక్తపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక స్నేహితుడు గురించి మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, తన స్నేహితుడు తన ఇంటికి ఎప్పుడు రానప్పుడు, తన స్నేహితుడు ఫోన్ చేయడం మానేసినప్పుడు, ఏదో ఒక దినమున తన స్నేహితుడికి ఫోన్ చేసి ఒరే నీవు నాకు మర్చిపోయేవరా, అందుకే మా ఇంటికి రావడం మానేసావు, అంతేకాకుండా ఫోన్ చేయడం కూడా మానేసావని స్నేహితుడు తన ఒక స్నేహితుడితో చెప్పడం అన్నటువంటిది మనకి తెలుసు. అదేవిధంగా ప్రియులరా, మీరెవరికైనా సరే ఏదైనా మేలు కానీ ఏదైనా ఉపకారం కానీ మీరు చేసినప్పుడు మీ కష్టములు మీ బాధలు ఆ వ్యక్తి తొంగి చూడనప్పుడు మీరు మీ ద్వారా ఉపకారం మేలు పొందిన వ్యక్తి గురించి ఏమని చెప్తారంటే, నేను ఆ వ్యక్తిని ఎన్నో ఉపకారము ఎన్నో మేలు చేశాను కానీ ఆ వ్యక్తి నాకు మరిచిపోయాడని మీరు చెప్తారు. కనుక దీన్ని బట్టి పిల్లలరా మనకేమర్థమవుతుంది అంటే, పిల్లలరా ఒక వ్యక్తి మన గురించి పట్టించుకోవడం మానేసినప్పుడు మన గురించి ఆ వ్యక్తి ఏమాత్రం కూడాను మరి పట్టించుకోవడం మానేసినప్పుడు ఆ వ్యక్తి మరిచిపోయాడని మనం ఎలాగైతే ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకుంటామో పరలోకమందున్న దేవాది దేవుడైనటువంటి కన్న తండ్రిని కూడా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవ జాతి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవ జాతి దేవునికి మరిచిపోతుంది. ఎలా అంటే చాలామంది ప్రార్థన చేయరు, మరికొంతమంది బైబిల్ చదవరు, మరికొంతమంది ప్రతి ఆదివారము చర్చికి రారు, అంతేకాకుండా చర్చి ప్రోగ్రామ్స్లో ఏమాత్రం కూడా అటెండ్ అవ్వరు, సంఘ కార్యక్రమాలలో ఏమాత్రం కూడా పాలిభాగస్తులు కాలేరు, స్వార్థ కార్యక్రమాలకు తిరగరు. అదేవిధంగా ప్రియుల దేవునికి సహాయం అనేటువంటిది కూడా చేయాలి. ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించి బ్రతుకుతూ ఉంటారో ప్రియులరా, అటువంటి వారు దేవునికి మరిచిపోయారని చెప్పక తప్పదు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవునికి మరిచిపోతే ప్రియులరా మనం ఎలాంటి పరిస్థితికి దిగజారిపోతాము, దేవుని దృష్టికి అది ఎంత ఘోరమైన పాపమో ప్రియులరా ఈ మాటలు వింటే గాని మీకు అర్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుని పిల్లలు అనబడినటువంటి ఇశ్రాయేలీయులు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి తన జనాంగం తన పిల్లలు దేవునికి మరిచిపోయినందుకు దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, దేవుడు ఎలా బాధపడ్డాడో బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ఈరోజు ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథములు చూడగలిగినప్పుడు ప్రియులారా, నిత్యోపదేశ ఖండము 8:12-14 మరి చక్కటి మాటలు మనకు కనబడతాయి. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవను మరుచుదవేమో అని ప్రియులారా, అలనాడు దేవుడు తన ఇశ్రాయేలీయులను దేవుడు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. మీరు అభివృద్ధి పొంది మరి మంచి ఇండ్లలో నివసించి మీకు కలిగినటువంటి సంపాదన అంతా కూడా అభివృద్ధి పొందిన తర్వాత, మీరు ఒకవేళ డెవలప్ అయిన తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత సృష్టికర్త అయినటువంటి దేవునికి పరలోకమందున కన్న తండ్రి అయినటువంటి దేవునికి మరిచిపోతారేమో అని దేవాది దేవుడు ముందుగానే జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అలా చెప్పి ఎన్నను కూడా కాలేదు ప్రియులారా, ఇశ్రాయేలీయులు
సృష్టికర్త అయినటువంటి దేవునికి మరిచిపోయారండి. వెండి విస్తరించబడినప్పుడు, గొర్రెలు పశువులు విస్తరించినప్పుడు, ప్రియులరా వారు కొన్నటువంటి ఇండ్లు విస్తరించినప్పుడు, ప్రియులరా సృష్టికర్త అయినటువంటి దేవునికి మరిచిపోయారు. ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారిని దేవాది దేవుడు విడిపించి నడిపించిన తర్వాత ప్రియులరా దేవునికి మరిచిపోయారు. కారణం ఏంటంటే ప్రియులరా, భౌతికంగా అన్ని విధాలుగా వారు అభివృద్ధి పొందారు గనుక. అన్ని విధాలుగా దేవుడు వారిని అభివృద్ధి పరిచినందున చివరికి దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకవలసినటువంటి ఇశ్రాయేలీయులు చివరికి దేవునికి మరిచిపోయి వారు బ్రతికినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి మరిచిన జనాంగము, దేవుని కోసం బ్రతకని వారు, దేవుణ్ణి విడిచిపెట్టిన వారు, దేవునికి దూరస్తులు ప్రియులారా ఎక్కడికి వెళ్ళిపోతాను ఆలోచిస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము 9:17 ప్రియులారా అద్భుతమైనటువంటి మాట దేవుడి బైబిల్లో వ్రాయించాడు. ప్రియులారా దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగుదురు. దుష్టులను దేవునికి మరచు జనులందరూ కూడాను పాతల లోకములో నరకములో దిగిపోతారు అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా దేవుడు తినడానికి తిండి ఇచ్చాడు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. మన భార్య మన పిల్లలకు మన ఒక పశువులకు మనం పండిస్తున్న పంట విషయంలో ఏది కూడా దేవుడు డోకా లేకుండా అన్ని విధాలుగా దేవుడు అభివృద్ధి చేసి భూమి మీద స్థిరపరిచి గొప్ప వరగా చేసిన తర్వాత ఆ దేవునికి మరిచిపోయి తిరుగుతే, ఆ దేవునికి విడిచిపెట్టి తిరుగుతే, ఆ దేవునికి మనము బాధ కలిగిస్తే, ఆ దేవునికి మనము గాయపరిచినట్లయితే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు శిక్షిస్తాడు. అదే వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది మనసు చదవండి ప్రియులారా, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాతాళమునకు దిగిపోతారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా జనులందరూ అన్నాడు. ఎవరైతే ఎంతమంది అయితే దేవునికి మరిచిపోతారో వాడు వీడు అనేసి ఉండదు, ధనవంతుడా పేదవాడు అనేసి ఉండదు, రాజా మంత్రియా లేకపోతే ఒక ఎమ్మెల్యే సర్పంచ్ అనేది ఉండదు. భూమి మీద వాడికి ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత గొప్పతనం ఉన్నా, ఎంత గొప్ప పేరు కీర్తి ఉన్నా, దేవునికి మరిచిపోయి దేవునికి విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతికినట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా పాతాళమునకు దిగిపోతారు, నరక గుండంలో పడిపోతారు, వేదనకరమైన స్థలంలోకి ప్రియులారా వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు అనేసి దేవుని లేఖనలు సెలవిస్తూ ఉన్నాయి. పాతాళం అంటే నరకం అంటే అది ఏదైనా ఆడుకునే స్థలం అనుకుంటున్నారా? వాలీబాల్ ఆడుకునే స్థలం అనుకుంటున్నారా? క్రికెట్ ఆడుకునే స్థలం అనుకుంటున్నారా? ఫుట్బాల్ ఆడుకునే స్థలం అనుకుంటున్నారా? కాదండి, అగ్ని ఆరదు పొరుగు చావదు అన్నాడు బైబిల్లో. అక్కడ మంటలు ఆరిపోవు. భూమి మీద ఎన్నో మంటలు ఆరిపోవడం మనం చూస్తూ ఉంటాం. సూర్యుడు కూడా ఏదో ఒక దినమున ఆరిపోతాడేమో, కానీ నరకములో మంటలు ఏమాత్రం కూడా నువ్వు ఆరవు. నీవు పైరింజల్ని తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా ఆరిపోయేటువంటి మంటలు కాదు ప్రియులారా. అగ్ని ఆరదు పొరుగు చావదు అన్నాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటా తెలుసండి? ఏడుపు పండ్లు కొరుకుట ఉంటది. అక్కడ ఏడుపులే, ప్రతిరోజు ఏడుపులే వినబడుతూ ఉంటాయి, ప్రతిరోజు పండ్లు కొరుకుతూ ఉంటావు. గనుక పాతాళం ఏముండదు సండి, ఏముండదు. జ్ఞానం ఉపాయము తెలివితేటలు ఉండవు, బుద్ధి ఉండదు, ఒకవేళ ఉన్న పనికి రాదు. అందులో అడ్మిట్ అయిపోతావు, దేనికి పనికి రాకుండా అయిపోతావు. నీవు ఒక అవివేకిగా మారిపోతావు. నీ జ్ఞానం పనికిరాదు, నీ ధనము నీ సంపదన పనికిరాదు. ఏడవడం పండ్లు కొరకడమే కారణం దేవునికి మరిచిపోయి భూమి మీద. అన్ని ఇచ్చాడు దేవుడు, కృతజ్ఞత లేదా? దేవునికి మరిచిపోయి తిరుగుతావా నీవు? ఏమండి ఈరోజు చర్చికి రాలేకపోతానంటే కారణం దేవునికి మరిచిపోయావు. ప్రార్థన చేయలేకపోతున్నావు కారణం దేవునికి మర్చిపోయావు. బైబిల్ చదవలేకపోతున్నావు అంటే కారణం దేవునికి మర్చిపోయావు. సంఘ కార్యక్రమాలకు నీవు ఎటెండ్ అవ్వలేకపోతున్నావు అంటే కారణం దేవునికి మర్చిపోయావు.
ఏంటి కావాలి? నీకు పరలోకము కావాలా, పాతాళలోకము కావాలా? పరలోకము నీకు కావాలి అంటే దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి మరవకుండా ప్రతి క్షణం కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కోసం బ్రతుకుతే పరలోకము దక్కుతుంది. నాకేం అవసరం లేదు, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను, తింటాను, తాగుతాను, నచ్చినప్పుడు భక్తి చేస్తాను, నచ్చినప్పుడు భక్తి చేయను, ఇష్టమైనప్పుడు గుడికి వెళ్తాను, ఇష్టం లేకపోతే గుడికి మానేస్తాను అనుకుని నువ్వు విచ్చలవిడిగా తిరిగి బ్రతుకుతే నీ గతి చివరికి పాతరం.